ఎన్నికల కమిషన్ మనం చూసాము, అంత ఎన్నికల కమిషన్ అంత చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన పనులు, ఎలక్షన్ టైంలో నీచమైన పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని అందరికీ తెలుసు. నిన్న చూసాము చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా, అసలు కలెక్టర్లు ముగ్గురిని అనంతపురం చిత్తూరు ఆ తర్వాత కొన్ని ముగ్గురిని మార్చడం చూసాము. అసలు వాళ్ళు ఇంకా చిత్తూరుకి మొన్నైతే రెండు నెలలు కూడా కాలేదు మార్చేసి, ఇలా ముగ్గురిని మార్చేశారు ఐపీఎస్ మార్చేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మార్చిన తర్వాత వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారని వాళ్ళని మార్పిచ్చేశారు లెటర్ రాసి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ వదినం ముందుగా అదే చెల్లెలు పురంధేశ్వరి చెల్లెలు మూడు చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసము, ఈమె మరిది కళ్ళల్లో ఆనందం కోసము, మళ్ళీ ఈమె కూడా ఒక దినమ్మ కూడా ఒక లేఖ రాసింది ఈసీకి. ఈసారి పాపము 25 మంది 26 మంది అధికారుల పేర్లు రాసి వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు, వీళ్ళందరినీ మార్చాలని నిరాధారమైన అవినీతి ఆరోపణలు అధికారులకు అంటగడుతూ మరిది చంద్రబాబు నాయుడు సంతోషం కోసం పురంధేశ్వరి వదినమ్మ లేఖలు రాయడం దుర్మార్గం అంటూ కూడా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేరినాని గారు ఫైర్ అయ్యారు పురంధేశ్వరి పైన.